అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనేది. రేపు విడుదల చేయబోయే మేనిఫెస్టో ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి. ప్రధానంగా కొత్తగా రైతు భరోసాకి సంబంధించి ఒక హామీ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం 15,000 ఉన్నదాన్ని 25,000 రూపాయల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆరోగ్యశ్రీ 10 లక్షల నుంచి 20 లక్షలు చేసే అవకాశం కనిపిస్తోంది. అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ పథకం అలాగే ఉంటుంది, కాకపోతే అది 20,000 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ చేయూత 18,500 నుండి 20,000 వరకు పెంచే అవకాశం ఉంది. పింఛన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పెంచుతారా, లేదంటే ఆల్రెడీ 4,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కాబట్టి 5,000 రూపాయలు చేస్తారా అనేది ఖచ్చితంగా పెంపు అయితే ఉంటుంది. ఇక ఫీజు రీఎంబర్స్మెంట్ 20,000 నుంచి 25,000 వరకు చేస్తారు. అలాగే పేదలకు ఇచ్చే ఇల్లు 15 లక్షల నుండి 20 లక్షలకు పెంచే అవకాశం ఉంది. 2 లక్షలు రైతు రుణమాఫీ కానీ లేదంటే డ్వాక్రా రుణమాఫీ కానీ చేసే అవకాశం కనిపిస్తుంది. డ్వాక్రా రుణమాఫీ కానీ లేదంటే మహిళలకు ఉచిత బస్సు పథకం విషయంలో కూడా చర్చలు అయితే జరిగినాయి. ఫైనల్ ఏంటి అనేది రేపు ప్రకటిస్తారు. అలాగే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను కూడా ఇవ్వడానికి అర్హులైన పేద మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నారు. ఇదేంటనేది క్లారిటీ రావాలి. 5 లక్షల విద్యా కార్డు, అలాగే విద్యార్థులకు ల్యాప్టాప్స్, ఇంటర్ పూర్తి చేసిన అమ్మాయిలకు ఈ బైక్స్ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా ఇచ్చే ఆలోచన చేస్తున్నారు అనేది. ఇది ఒక రకంగా లీక్ అవుతుంది, ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు, కానీ ఇందులో కొన్నింటిని అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ మేనిఫెస్టోలో ఉంచబోతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న లీక్స్.